పేట. ఈ పేర్లనే ఏదో బలం ఉన్నది. ఇది మామూలు పేట కాదు. ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి. తెలంగాణను సిద్ధింపజేసిన ఘట. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. నాకు బాగా గుర్తున్నది, మీకు కూడా చాలా మంది గుర్తుంటది. అవసరం రీత్యా నేను కరీంనగర్ ఎంపీకి పోటీ చేసి సిద్ధిపేట ఎమ్మెల్యేకి పోటీ చేస్తే రెండు దగ్గర గెలిచినాం. ఢిల్లీకి పోవాల్సిన అక్కర్లేదు తెలంగాణ కోసం. నేను రాజీనామా చేసి పోతున్నానని చెప్తే ఒక గంట సేపు మనందరం వేసినాం అక్కడ హాల్లో చాలా దుఃఖంతో. అయినా తెలంగాణ కోసం నడుం కట్టాం కాబట్టి మిమ్మల్ని అందరిని వదిలి నేను అక్కడికి పోయినా. పోయిన దానికి మీ అందరి పేరు నిలబెట్టి మీరు పంపిన దానికి తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టాం. ఒక తెలంగాణనే కాదు, మళ్ళీ సిద్ధిపేటకు నా నుంచి ఆనిముత్యం లాంటి నాయకుడిని హరీష్ని కూడా నేను మీకు అప్పగించాను. ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్ధిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాను. కానీ హరీష్ బాగా హుషారున్నాడు. ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి, శాంక్షన్ చేసి అవి ఇబ్బంది.